అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా సత్యరాజస్వామి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తన స్వస్థలం రాజోలు అయినప్పటికీ ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కావడంతో ఇక్కడి నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాలకపక్షం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రతిపక్షం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రాష్ట్రంలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో పాలకపక్షం, ప్రతిపక్షాలపై ఓటర్లకు ఉన్న అసంతృప్తి తనకి కలిసి వస్తుందని, అలాగే నోటాకు వేసే ఓట్లు తనకు వేయాలని మీడియా ముఖంగా ఓటర్లను కోరారు. నేను ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను. నా స్వగ్రామం రాజోలు. రాజోల నుంచి వచ్చి అక్కడ పోటీ చేస్తాను జనరల్ కాబట్టి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది ముందుకు వస్తే బాగుంటుందని ఫస్ట్గా నేను సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి, అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా మనకి అంతగా కనపట్టలేదు. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ యొక్క ప్రతిపక్ష వ్యతిరేకత మీద, ప్రతిపక్ష అసంతృప్తి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఓటు అభ్యర్థిస్తాను. నోటాకేసే బదులు నాకేమన్నాను, దాని ద్వారా మీ యొక్క మీ అసమ్మతిని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం కనుపు కలుగుతుందని కూడా చూస్తున్నాను. జస్ట్ నాకంటూ మేనిఫెస్టో ఏంటంటే, ఫస్ట్ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఏంటంటే, విద్య వైద్య రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి బాగుంది నేను కాదంటలేదు. బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే, యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క మిగతా అంటే ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దానికి నేను ముందు ఒక అడుగు వేయడం జరిగింది. నేను ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, నేను ప్రతి గడప గడప కూడా తిరిగి తమ తమ సమస్యలు తెలుసుకుంటాను. తెలుసుకున్నప్పుడు నాకు ఆ సమస్యలు చెప్తే నేను దాన్ని పరిష్కరించడానికి, అదేవిధంగా మెయిన్ ఒక జాబ్ క్యాలెండర్, ఒక నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం నేను అసెంబ్లీలో కూడా నేను చర్చిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూడాలి. ఒక పక్క చూస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఒక అధికార పక్షానికి, ఒక పార్టీకి నాయకురాలు, ఒక చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఒక దానికి నాయకురాలు, చంద్రబాబు నాయుడు గారు ఒకదానికి నాయకురాలు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకురాలు. ఈ యొక్క అంటే ఒకళ్ళకి ఒకరికి మద్దతు తెలుసుకుని ఒకళ్ళొకరు కాపాడుకునే విధంగా ఉన్నాయి కదా రాజకీయ పక్షాలు. ఇంతే తప్ప ఎక్కడా కూడా ఒక ఇండివిజువాలిటీ నాయకులు అనేది రాజకీయంలోకి రావట్లేదు. నేను కూడా ఈ యొక్క శ్రీ సత్యసాయి